సినిమాలు బాగా చూస్తారా మీరు? చూసేవాడిని ఒకప్పుడు. అంటే ఈ రాజకీయాలు పోయి యాక్టివ్ పాలిటిక్స్ వచ్చాక టైం దొరకట్లేదు. అంటే కడపలో పోవచ్చు. పోతుంటే సినిమాలకు పోతే కూడా నా బయట విషయాలు ఎక్కువ గుర్తొస్తున్నాయి మధ్య. నియోజకవర్గంలో ఈ కేసులు గొడవలు ఇవన్నీ గుర్తొస్తాయి సినిమాలో పోయి కూర్చున్నా. ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి ఫోన్. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? కేసులు అన్నీ కొట్టేసిన రోజు చేసుకుంటారు. అన్నీ కొట్టి ఈ లోపల మళ్ళీ కొత్తగా పడకుండా చేసుకుంటా. లవ్ ఏమన్నా ఉందా? అండ్ అరేంజ్డ్ మ్యారేజే. కాలం నిర్ణయిస్తుంది అది కూడా. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చినారు, ఒక రకంగా ఫ్రాక్షన్ రాజకీయాలు నడుపుతున్నారు. మీరు ఎక్కడ పోయినా చుట్టూ పెద్ద కాన్వాయ్, ఒక 10-15 వెహికల్స్, ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ యువత ఇవన్నీ పెద్దగా కోరుకోవడం లేదు. అంటే లోకల్గా మీకుండే పరిస్థితుల వల్ల కావచ్చు, కానీ ఇప్పుడు మీరు యూత్ని ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతారని. అంటే ఇది పెద్ద ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ను ఈ జనరేషన్ కోరుకోవట్లే. ఏ టైప్ అంటారు? అంటే ఒక 10-15 కార్లు వెనక మెడేసుకొని ఒక ఫ్రాక్షన్ లీడర్ మాదిరి. ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్కి మీనింగ్ ఏమని అడుగుతున్నాను నేను. ముఠా తగాదాలు, లోకల్ గొడవలు, మర్డర్లు, రాజకీయాలు. ముఠా తగాదాలు ఫ్యాక్షన్ అంటే రెండు గ్రూపుల కొట్లాట పెట్టడము, అన్నదమ్ముల మధ్య నుండే పంచాయతీనో, బావ బామ్మర్దుల మధ్య నుండే కొట్లాటలను క్యాష్ చేసుకొని వాళ్ళకు వాళ్ళకు కొట్లాటలు పెట్టడం, రెండు పార్టీలు ఉంటే ఆ పార్టీలకు మధ్యన వైరాన్ని సృష్టించడం, దీన్ని ఫ్యాక్షన్ అంటారు. ఆ ఫ్యాక్షన్ నాకు చేతయితే నాపైన ఎందుకు కొడతాయి కేసులు? నేను కూడా వాళ్ళకు వాళ్ళకు కనిపించి సినిమా చూసుకుంటా కదన్నా. ఆ ఫ్యాక్షన్ మాకు చేత కాదు, మేము ఎవరి జోలికి పోం, నీతిగా నిజాయితీగా మా పని ఏదో మేము చేసుకుంటాం. మా బతుకు మమ్మల్ని బతకనీయకుండా మా జీవితాన్ని ఎవడైనా ఇంటరప్ట్ చేస్తే మా పని మేము చేయాల్సి వస్తుంది. అంటే మా పని ఏదైనా చేయాల్సి వస్తుంది, దాంట్లో వెనక్కి పోయే సమస్య లేదు. ఎందుకంటే మీకు ఇందాకనే చెప్పిన, మీ జీవితానికి మీరు హీరో అయితే నా జీవితానికి నేను హీరో. ఈ సమాజంలో ఒక మనిషికి ఇంకొక మనిషి ఎప్పుడు కూడా భయపడకూడదు. అటువంటి స్వేచ్ఛనే లేనప్పుడు బతకాల్సిన అవసరం ఏముందన్న? 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంకా పెన్షన్లు బిల్డింగ్లు ఇచ్చినామని చెప్పుకునేటోళ్ళు రాజకీయ నాయకులా? పెన్షన్లు ఇచ్చినాం, బిల్డింగ్ ఇచ్చినాం, తినుపో అంటారు 70 ఏళ్ల స్వతంత్రంలో. అది పెద్ద సేవ చేసినట్టనా మాకు? ఒక మనిషి ప్రశాంతంగా తిరగమని అన్న రోడ్లపైన, అది స్వేచ్ఛ అంటే. ఆడపిల్లలపైన రేపులు జరగడం స్వేచ్ఛనా? ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు కాలేజీలకు పోతుంటే కాలేజీల బయట రౌడీ సీటర్లు వాళ్ళని బెదిరించుకుంటూ తిరుగుతూ అంటారు, దాన్ని స్వేచ్ఛ అంటారా? నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం అంటే మనిషి ప్రశాంతంగా బతకాలా కదా, బతికినప్పుడే కదా. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రోడ్లపైన పోతుంటే రౌడీ సీటర్లు ఏ ఇట్రా అంటారు, చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని కడపలో. ఒరే రౌడీ సీటర్ రా, ఏమవుతుందేమో అని భయం. పోతే నమస్తే పెట్టాలా, ఇష్టం లే. కొడదామా అంటే మాకు అలవాట్లేదు కొట్టడం. కొడదామా అంటే ఇంతసేపుని అవతలోడి చెంపపైకి నా చేయి పోవడంలే, భయం, అలవాట్లేదు కదా పని. కళ్ళల్లో నీళ్లు గారుతానే, మాట పెదుగుతుంది, చేతులు వణుకుతానే, కానీ కొట్టేదానికి ధైర్యం రావడంలే. అమ్మకు చెప్దామా అంటే ఆడామే చెప్పలేము, నాన్నకు చెప్దామా అంటే నీకేం పర్రా చదువుకో అంటాడు. నాకు ధైర్యం ఇచ్చేవాడు ఎవడు? నాకు ధైర్యం ఇచ్చేవాడు ఎవడన్నా? నేను పిల్లోడినే కదా, నేను స్వేచ్ఛగా బతకాలి కదా, రోజు కాలేజీకి పోవాలి కదా, ప్రతిరోజు వీళ్ళకి నమస్తే పెడతా పోవాలంటే. 15 ఏళ్ళ వయసులో కొట్టడం మొదలుపెట్టినాం, 25 ఏళ్ళ వరకు కొడతాను. ఇప్పుడు రౌడీలే మాకు నమస్తే పెడతామారు. అంటే మీరు కొట్టడం స్టార్ట్ చేశాక వాళ్ళు నమస్తే పెడతారా? అవును. ఇప్పుడు మాకు మా పేరు వాడుకొని రౌడీజం చేసేటోళ్ళు తయారైనారు, మా పేరు వాడుకొని మంచి చేసేటోళ్ళు ఉన్నారు, అదే టైంలో చెడు చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే మాకు అధికారం రావాలా, మాకు ఒక పవర్ అనేది రావాలా? వాస్తవం కాదా? మీరు చెప్పినారా కేసులు ఫ్యాక్షన్ పంద అన్న, నాపైన కేసులు ఉన్నాయి, చాలా కేసులే ఉన్నాయి. ఏ ఒక్కరోజైనా సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఒక అమాయకుడు జోలికి పోయి హింసించినాడనేది కానీ మీరు నిరూపిస్తే ఈ రాష్ట్రంలో కాదు దేశాన్ని విడిచిపెట్టిపోతాను నేను. రాజకీయం కాదు, రాష్ట్రం దేశం కూడా విడిచిపెట్టిపోతా. ఒక అమాయకుడిని జోలికి నేను పోయినా అంటే సమాజాన్ని బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, రౌడీలు, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తుల జోలికి నేను పోయినా తప్ప అమాయకుల జోలికి పోనన్నా.
అమాయకుల జోలికి నేను పోయే పరిస్థితి వస్తే మా అమ్మ నా తల్లి కూడా నాకు కూడా పెట్టదు. అంటే ఇప్పుడు కొట్టడం నేర్చుకున్నారా? అప్పుడు భయపడినారు, ఇప్పుడు కొట్టడం నేర్చుకున్నారు? నేర్చుకోలే, ఎట్లా డీల్ చేయాలని నేర్చుకున్నామంటే, ఆ పరిస్థితి వస్తే ఎట్లా డీల్ చేయాలనే నేర్చుకున్నామని చెప్తున్నా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream మీడియా. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ ఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.